గీతాంజలి, ఈ సినిమా కోన వెంకట గారు, ఈ సత్యనారాయణ గారు ఏదో అలా ఉన్నారు కానీ ఈ ప్రొడ్యూసర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు మనోజ్ నందన్ గారికి మంచి ప్రేమ ముందు ఆయనకి లక్ కలిసి వచ్చి లక్కరాజు గారికి అందుకే సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తామండి, టెండూల్కర్ గారు బాగా బ్యాటింగ్ చేస్తారు, బ్రహ్మానందం గారు బాగానే చేస్తారు, ఇళయరాజా గారు బాగానే మ్యూజిక్ చేస్తారు అన్నట్టుంటుంది. అలా బ్రహ్మానందం గారికి కనీసం ఈ సినిమానే మంచి బ్రేక్ రావాలని కోరుకుంటూ ఉంటాను. అంజలి ఈ హీరోయిన్, గీతాంజలి, అలాగే మా శ్రీనివాసరెడ్డి, కోన వెంకట గారికి, డైరెక్టర్ గారికి, నిర్మాత గారు నేను ఇంతకుముందు చూడలా, నా కాంబినేషన్లో ఒక సీన్ చేశారు ఆయన, అంటే ఉన్నది ఒక సీనే, ఆ సీన్లో ఆయన కూడా ఉంటారు, తర్వాత ఆయన ఇంకొక సీన్ కూడా ఉంది. నేను ఆ గెటప్లో చూసి నేను చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా, ఇప్పుడు రాగానే నన్ను గుర్తుపెట్టారా అన్నారు. ఆ కళ్ళును ముక్కు మాత్రం బాగా గుర్తుంది, కానీ రియల్గా చూస్తుంటే ఈయన వద్దా కాదు కాదు ఈయన, అంటే ఇది చూడగానే నేను షాక్ తిన్నా, చాలా యంగ్గా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, మంచి చాయిస్ ఇది నిజంగా. తర్వాత ఈ రోజున మా వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే అంజలి అంటే చాలా ఇష్టం మా వాడికి, అంటే ఈయన రెండు సినిమాలు చూశానండి బాగా ఎక్కువ. అంటే మా ఇంట్లో ఇప్పటికీ ఒక 5 క్యాసెట్లు అరిగిపోయినాయి. ఒకటి గబ్బర్ సింగ్, డైల్తో సహా చెప్పేస్తుంటాడు. రెండోది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అది నేను చెప్పగలను. ఈడు స్కూల్ నుంచి రాగానే దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇది టీవీలో వేయకండి అమ్మా, లైవ్ చేయకండి, ఈడు మా ఆవిడ్ని అమ్మా ఓ సీతమ్మ జాకెట్ మీద ఆలో అన్నాడు.